Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చాలీ చాలని ఇన్ఫ్రాస్ట్రక్చరు, చాలీ చాలని స్టాఫ్. ఆరోగ్యశ్రీని నీరుగార్చే విధంగా అడుగులు వేస్తూ బకాయిలు పెట్టడం, హాస్పిటల్స్లో ఎలుకలు కొరికి పిల్లలు చనిపోవడం చూసాం, హాస్పిటల్స్లో ఆపరేషన్ థియేటర్స్కు జనరేటర్ కనెక్షన్ లేకపోవడంతో సెల్ ఫోన్ వెలుతురుతో ఆరోగ్యశ్రీ సెల్ ఫోన్ వెలుతురుతో ఆపరేషన్స్ చేస్తా ఉన్న పరిస్థితిని కూడా మనం చూసాం. ఇటువంటి పరిస్థితులన్నీ కూడా మార్చేందుకు మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే నడుం బిగించింది. ఈ 15 నెలల కాలంలోనే వేగంగా చర్యలు కూడా తీసుకున్నాం. వైద్యం ఆరోగ్యం పరంగా మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ అడుగులు ముందుకు వేశాం. ఈరోజు హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, చెన్నై నగరాలలో దాదాపుగా 130 చిలుకు హాస్పిటల్స్లో ఈరోజు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్నింటినీ కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. ఉచితంగా అక్కడ కూడా వైద్యం అందించే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో వైద్యం అందించే పరిస్థితిని తీసుకురాగలిగాం. రాష్ట్రంలోని దాదాపుగా 95% పైగా కుటుంబాలకు ఉచితంగా ఈరోజు కంటి పరీక్షలు, చికిత్స చేసి కంటి వెలుగు కార్యక్రమం కూడా ఈరోజు ప్రారంభించాం. ఆల్రెడీ స్కూల్ పిల్లలకు ఈ కార్యక్రమం ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. పెద్దవాళ్ళకు కూడా ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతూ అడుగులు కూడా మొదలయ్యాయి. శస్త్రచికిత్స చేయించుకున్న రోగులకు నెలకు 5,000 రూపాయల వరకు కూడా రెస్ట్ పీరియడ్లో కూడా వాళ్ళను ఆదుకోవాలి. ఆపరేషన్ అయిన తర్వాత వాళ్ళ పరిస్థితి, ఇంటికి వెళ్ళిన తర్వాత పని చేసుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకు తోడుగా ఉండాలని ఆరోగ్య ఆసరా తీసుకొచ్చి ఒక్కొక్కరికి నెలకు 5,000 రూపాయలైనా సరే ఇచ్చి వాళ్ళకు తోడుగా ఉండే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఎన్ని రోజులైనా కూడా పర్వాలేదు అన్నట్టుగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు థలసీమియా, డయాలసిస్, లెప్రసీ ఇటువంటి దీర్ఘకాలిక రోగాలతో బాధపడతా ఉన్న వాళ్లకు 3,000 నుంచి 10,000 దాకా పెన్షన్ కూడా ఈరోజు ఇస్తా ఉన్నాం. పుట్టకతో వినికిడి లోపం ఉన్న చిన్నారులకు గతంలో ఒక చెవుకు కాక్లియర్ ఇంప్లాంట్ చేయడమే గగనంగా ఉన్న పరిస్థితుల్లో ఈరోజు 2 చెవులకు కూడా కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్స్ను చేయించే పరిస్థితులకి ఈరోజు ఆరోగ్యశ్రీని విస్తరించాం. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలు ఈరోజు ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చాం. ఇంక్లూడింగ్ బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ కూడా తీసుకురమ్మని చెప్పాం. అన్ని రకాల వైద్య చికిత్సలు కూడా ప్రతి హాస్పిటల్లోనూ మంచి క్వాలిటీతో కూడిన పరిస్థితుల్లో జరగాలి అని చెప్పి అడుగులు ముందుకు వేశాం. మంచి హాస్పిటల్స్ అన్నీ ఎంపానల్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇంతకుముందు మందులు తింటే ఆ మందులతో రోగం నయమవుతుందా లేదా అన్న క్వశ్చన్ మార్క్ పరిస్థితి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్స్లో కేవలం WHO GMP మందులు మాత్రమే ఇచ్చే పరిస్థితిని క్రియేట్ చేశాం. 510 రకాల మందులు ఈరోజు WHO GMP స్టాండర్డ్స్తో కూడిన మందులు మాత్రమే గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఈరోజు అవైలబుల్గా ఇస్తూ ఉన్నాం. హెల్త్ రికార్డులతో అనుసంధానమై QR కోడ్తో కొత్త ఆరోగ్యశ్రీ కార్డులను జారీ వంటి చర్యల్ని కూడా తీసుకున్నాం. మొత్తం డేటా అంతా కూడా, పేషెంట్దంతా కూడా QR కోడ్ ద్వారా ఆరోగ్యశ్రీ కార్డులు లోడ్ చేసుకుని ఏ హాస్పిటల్కి ఎవరు పోయినా కూడా QR కోడ్ నొక్కితే చాలు, డాక్టర్ పేషెంట్కి సంబంధించిన అన్ని వివరాలు కూడా అందుబాటులోకి తీసుకొచ్చే పరిస్థితిని క్రియేట్ చేశాం. చిత్తశుద్ధితో ఒక బాధ్యతగా అడుగులు ముందుకు వేశాం. ప్రభుత్వ ఆసుపత్రులన్నీ కూడా
రూపురేఖలను మార్చేందుకు నాడు నేడు కార్యక్రమంలో భాగంగా టోటల్ హాస్పిటల్స్ వ్యవస్థలన్నీ కూడా మారుస్తా ఉన్నాం. రాష్ట్రంలోని ప్రతి గ్రామ వార్డు సచివాలయ పరిధిలో దాదాపుగా 10032 వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లు ఇవాల కన్స్ట్రక్షన్ కనిపిస్తా ఉంది. 560 అర్బన్ క్లినిక్లు ఇవాల వార్డుల పరిధిలో కన్స్ట్రక్షన్ కనిపిస్తా ఉంది. 1147 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పిహెచ్సి కేంద్రాలు అన్నీ కూడా ఫేస్ లిఫ్ట్ ఈరోజు టోటల్గా రూపురేఖలు మార్చబడతా ఉన్న పరిస్థితుల్లో ఇవాళ కన్స్ట్రక్షన్ కనిపిస్తూ ఉంది. 52 ఏరియా హాస్పిటళ్ళు 191 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను కూడా పూర్తిగా రూపురేఖలను మారుస్తూ మౌలిక సదుపాయాలు పూర్తిగా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోనూ ఒక మెడికల్ కాలేజ్ ఉండేలా, ఒక నర్సింగ్ కాలేజ్ ఉండేలా, కొత్తగా ఇంతవరకు మనకు రాష్ట్రం పుట్టినప్పటి నుంచి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం కంబైన్డ్ రాష్ట్రంగా పుట్టినప్పటి నుంచి కూడా పరిస్థితి ఏమిటి అని చూస్తే కేవలం 11 మెడికల్ కాలేజీలు మాత్రమే మనకుంటే ఈరోజు మరో 16 కొత్త మెడికల్ కాలేజీలు నర్సింగ్ కాలేజీలకు ఈరోజు స్టార్ట్ చేయడానికి ఈరోజు అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. కొత్తగా 3 క్యాన్సర్ హాస్పిటల్స్, 2 కిడ్నీ స్పెషాలిటీ హాస్పిటల్స్, ఇవి మాత్రమే కాకుండా గిరిజనుల కోసం ప్రత్యేకంగా ఐటీడీఏ పరిధిలోనే 6 మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. ఏకంగా 1088 కొత్త 108-104 వాహనాలను మొన్ననే ప్రారంభించడం కూడా జరిగింది. ప్రతి హాస్పిటల్లోనూ ఉండాల్సిన సంఖ్యలో డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది ఉండేలా ఏకంగా 9712 మంది వైద్య సిబ్బందిని నియమించాం. రాష్ట్ర చరిత్రలో బహుశా ఇది ఎప్పుడు జరగల ఈ స్థాయిలో రిక్రూట్మెంట్ అన్నది మెడికల్గా, మెడికల్ పరంగా. అటువంటిది ఎక్కడా కూడా కొరత లేకుండా, ఎక్కడ కొరత ఉన్నా కూడా కావలసిన స్టాఫ్ విషయంలో డాక్టర్లు కానీ, నర్సులు కానీ, పారామెడి ఎక్కడైనా స్టాఫ్ కొరత ఉండనే ఉండకూడదని స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఎక్కడ కొరత ఉన్నా కూడా వెంటనే రిక్రూట్ చేసుకోండి అని చెప్పి. తద్వారా రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంలోనూ, ప్రతి జిల్లాలోనూ, ప్రతి గ్రామంలోనూ కూడా 24/7 ప్రతి 2000 జనాభా ఉన్న ప్రతి గ్రామంలో కూడా ఆరోగ్య అవసరాలు తీర్చే దిశగా అడుగులు వేస్తూ అంచెల వారీగా వ్యవస్థను క్రియేట్ చేశాం. గ్రామ స్థాయిలో విలేజ్ క్లినిక్స్తో మొదలు పెడితే ప్రతి పార్లమెంటుకు ఒక టీచింగ్ మెడికల్ కాలేజ్, ఒక టీచింగ్ హాస్పిటల్, ఒక నర్సింగ్ కాలేజ్ దాంతో అనుసంధానం దాకా తీసుకుపోయి అంచెల వారీగా వ్యవస్థను క్రియేట్ చేశాం. ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే ఆరోగ్యశ్రీ వైద్యం అన్నది ప్రభుత్వానికి ఎంతో ఇంపార్టెంట్గా భావిస్తూ ఉన్న ఏరియా. ఈ ఏరియాలో ప్రతి అడుగు కూడా ఇంకా వ్యవస్థను బాగుపరచాలి అని చెప్పి తలంపుతో అడుగులు ముందుకు వేస్తూ ఉన్న మనసు పెట్టి. ఇది ప్రజల గుండె చప్పుడు తెలిసిన ప్రభుత్వం కాబట్టి, ఇది ప్రతి ఒక్కరి ప్రాణం విలువ కూడా తెలిసిన ప్రభుత్వం కాబట్టి దేవుడు ఆశీర్వదించాలని, ప్రజలందరి చల్లని దీవెనలు కూడా దీనిపై ఉండాలని, అధికారులకు మరీ ముఖ్యంగా దీని మీద అంతే మమకారం చూపించాలి అని చెప్పి మరొకసారి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ప్రారంభిస్తా ఉన్నాం. ఫస్ట్ ఇంట్రాక్షన్ సార్, ఇంట్రాక్షన్ ఇది రెండు ఎస్ సార్.